వెల్కమ్ టు ది బిఎన్ 9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హసరావుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో హసరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పలు పార్టీల నుండి వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హసరావుపేట నియోజకవర్గంలో ఖమ్మం మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హసరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నుండి పలు కుటుంబాలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగిన చేరికల సమావేశం వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో జనసంద్రంగా మారింది. చేరికల అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ నెల ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సమావేశం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం సభను విజయవంతం ఎన్ని అడ్డంకులు పెట్టినా తన సభను విజయవంతం చేసిన తన అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధిస్తామని మాయి మాటలు చెప్పి అధికారులకు వచ్చిన కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలను పీకల్లోతు కష్టాలకు నెట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానిచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలను కానుకగా ఇవ్వాలని ఆయన అన్నారు. ఒకప్పుడు శ్రీనివాసరెడ్డి కొందరికి నాయకుడని, కాంగ్రెస్ లో చేరాక ఇప్పుడు అందరూ వాడయ్యాడని, పాత కొత్త కార్యకర్తలు అందరూ కలివిడిగా కలిసి పనిచేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఉబ్బులూరుతున్నారని, నాయకులు అలుపు లేకుండా పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఒకటే గ్రూప్ ఉందని, అది రాహుల్ గాంధీ గ్రూప్ అని ఆయన అన్నారు. మైనార్టీలకు మేలు జరిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ హయంలోనేనని, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పాలన సాగుతుందని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అని, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బయట కొట్టుకున్నట్టు నటించినా లోపల ఇద్దరు ఒకటే అని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా కాంగ్రెస్